అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. మానవులారా, మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు, అదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు. ఇంకా ఆ జంట ద్వారా ఎంతో మంది పురుషుల్ని, స్త్రీలను అవనిలో వ్యాపింపజేశాడు. ఏ దేవుని పేరు చెప్పుకుని మీరు పరస్పరం మీ మీ హక్కులను కోరుకుంటారో ఆ దేవునికి భయపడండి. బంధుత్వపు సంబంధాలను తెంచటం మానుకోండి. అల్లాహ్ మిమ్మల్ని పలికిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకోండి. అనాథుల ఆస్తిని వారికి తిరిగి ఇవ్వండి. వారి మంచి వస్తువులను మీ చెడ్డ వస్తువులతో మార్చకండి. వారి ఆస్తిని మీ ఆస్తితో కలిపి కబళించకండి. ఇది మహాపాపం. అనాథులకు న్యాయం చెయ్యలేమనే భయం మీకు కలిగితే, మీకు నచ్చిన స్త్రీలను ఇద్దరేసిగాని, ముగ్గురేసిగాని, నలుగురేసిగాని వివాహం చేసుకోండి. అయితే వారితో న్యాయంగా వ్యవహరించలేమనే భయం మీకుంటే, అప్పుడు ఒకావినయ చేసుకోండి. లేదా మీ స్వాధీనములోకి వచ్చిన స్త్రీలను దాంపత్యములోకి తీసుకోండి. అన్యాయానికి దూరంగా ఉండేందుకు ఇది ఉత్తమమైన మార్గం. స్త్రీలకు వారి మహరును సంతోషంగా, విధిగా భావిస్తూ చెల్లించండి. అయితే వారు తమంత తాము మహర్లో కొంత భాగాన్ని తమ ఇష్టపూర్వకంగా విడిచిపడితే, దానిని మీరు సంతోషంగా అనుభవించండి. అల్లాహ్ మీకు జీవనాధారంగా చేసిన సంపదను అవివేకులకు అప్పగించకండి. అయితే దాని నుండి వారికి అన్నవస్త్రాలు కల్పించండి, వారికి హితబోధ చెయ్యండి. అనాథులకు పెళ్లి ఇల్లు వచ్చే వరకు వారిని అజమాయిషీ చేస్తూ ఉండండి. వారిలో మీకు యోగ్యత కనిపించినప్పుడు వారి ఆస్తిని వారికి అప్పగించండి. వారు పెద్దవారై తమ హక్కును కోరుతారేమో అని భయపడి వారి ఆస్తిని న్యాయసీమలను అతిక్రమించి తొందర తొందరగా ఎన్నడూ తినకండి. అనాథుల సంరక్షకుడు సంపన్నుడైతే అతడు వారి సొమ్ముకు దూరంగా ఉండాలి. ఒకవేళ అతడు పేదవాడైతే దానిని ధర్మసమ్మతంగా అనుభవించాలి. తరువాత వారి ఆస్తిని వారికి అప్పగించేటప్పుడు దానికి ఇతరులను సాక్షులుగా పెట్టండి. లెక్క తీసుకోవడానికి అల్లా చాలు. తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు విడిచి వెళ్లిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు విడిచి వెళ్లిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది. అది తక్కువైనా సరే లేదా ఎక్కువైనా సరే ఈ భాగం అల్లాచే నిర్ణయించబడింది. ఆస్తి పంపకం జరిగేటప్పుడు ఇతర బంధువులు, అనాథులు, నిరుపేదలు వస్తే ఆ ఆస్తి నుండి వారికి కూడా కొంత ఇవ్వండి. వారిని మంచి మాటలతో పలకరించండి. ప్రజలు ఈ విషయాన్ని గురించి ఆలోచించి భయపడాలి. ఒకవేళ వారే తమ పిల్లలను నిస్సహాయులుగా విడిచిపెట్టి వెళ్లవలసి వస్తే, మరణ సమయంలో వారు ఆ పిల్లలను గురించి ఎంతగా ఆందోళన చెందేవారు. కనుక వారు అల్లాకు భయపడాలి, న్యాయం పలకాలి. అనాథుల ఆస్తిని అన్యాయంగా తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటారు. వారు తప్పకుండా మండే నరకాగ్నిలో త్రోయబడతారు. మీ సంతానం విషయంలో అల్లాహ్ మీకు ఇలా ఆదేశిస్తున్నాడు. ఒక పురుషుని భాగం ఇద్దరు స్త్రీల భాగాలకు సమానం. ఒకవేళ మృతునికి వారసులుగా ఇద్దరికంటే ఎక్కువ మంది ఆడపిల్లలు ఉంటే వారికి మొత్తం ఆస్తిలో మూడింట రెండు భాగాలు ఇవ్వాలి. ఒకే ఆడపిల్ల వారసురాలైతే ఆస్తిలో అర్ధభాగం ఆమెకు చెందుతుంది. మృతుడు సంతానం కలవారైతే అతని తల్లిదండ్రులలో
ఒక్కొక్కరికి మొత్తం ఆస్తిలో ఆరో భాగం లభించాలి. ఒకవేళ అతడు సంతానం లేనివాడై అతని తల్లిదండ్రులు మాత్రమే అతనికి వారసులైతే అప్పుడు తల్లికి మూడో భాగం ఇవ్వాలి. మృతుడికి సోదరీ సోదరులు కూడా ఉంటే అప్పుడు తల్లికి ఆరో భాగం లభిస్తుంది. మృతుడు రాసిన వీలునామా అమలు జరిపి అతనిపై ఉన్న అప్పులు తీర్చిన తరువాతనే ఈ భాగాల పంపకం జరగాలి. మీ తల్లిదండ్రులలో మీ సంతానములో ప్రయోజనం రీత్యా మీకు ఎవరు ఎక్కువ సన్నిహితులో మీకు తెలియదు. ఈ భాగాలను అల్లాహ్ నిర్ణయించాడు. నిశ్చయంగా అల్లాహ్ యథార్థాలన్నీ తెలిసినవాడు, మర్మాలన్నీ ఎరిగినవాడు. మీ భార్యలకు సంతానం లేని పక్షములో వారు విడిచిపోయిన ఆస్తిలో మీకు అర్ధభాగం లభిస్తుంది. కాని వారికి సంతానం ఉంటే అప్పుడు వారు విడిచి వెళ్లిన ఆస్తిలో మీకు నాలుగో భాగం లభిస్తుంది. ఇది వారు వ్రాసిపోయిన వీలునామా అమలు జరిపిన తరువాత, వారు చేసిపోయిన అప్పులు తీర్చిన తరువాత జరగాలి. మీకు సంతానం లేని పక్షంలో మీరు విడిచిపోయే ఆస్తిలోని నాలుగో భాగానికి వారు అంటే మీ భార్యలు హక్కుదారులవుతారు. కాని మీరు సంతానవంతులైతే అప్పుడు వారికి ఎనిమిదో భాగం లభిస్తుంది. ఇది మీరు వ్రాసిన వీలునామాను అమలు జరిపిన తరువాత, మీరు చేసిన అప్పులు తీర్చిన తరువాత జరగాలి. మరణించిన పురుషుడు లేక స్త్రీ సంతానహీనులై వారి తల్లిదండ్రులు కూడా జీవించి ఉండకపోతే కాని వారికి ఒక సోదరుడు లేక ఒక సోదరి ఉంటే అప్పుడు వారిద్దరిలో ఒక్కొక్కరికి ఆరో భాగం లభిస్తుంది. కాని సోదరీ సోదరులు ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే అప్పుడు మొత్తం ఆస్తిలోని మూడో భాగానికి వారంతా భాగస్వాములవుతారు. మృతుడు వ్రాసిన వీలునామా అమలు జరిపిన తరువాత, అతడు చేసిన అప్పులు తీర్చిన తరువాత ఈ పంపిణీ జరగాలి. కాని ఇది వారసులకు నష్టం కలిగించేది కాకూడదు. ఇది అల్లా వైపు నుండి వచ్చిన ఆదేశం. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అత్యంత మృదు స్వభావుడును. ఇవి అల్లా విధించిన హద్దులు. అల్లాకు ఆయన ప్రవక్తకు విధేయత చూపేవాణ్ణి అల్లా క్రింద శలయేళ్లు ప్రవహించే ఉద్యానవనాలలో ప్రవేశింపజేస్తాడు. ఆ వనాలలో అతడు కలకాలం ఉంటాడు. అసలు ఇదే గొప్ప సాఫల్యం. అల్లాకు ఆయన ప్రవక్తకు అవిధేయత చూపుతూ అల్లా విధించిన హద్దులను అతిక్రమించేవాణ్ణి అల్లా అగ్నిలోపడవేస్తాడు. అందులో అతడు సదా ఉంటాడు. అతనికి మిక్కిలి అవమానకరమైన శిక్ష పడుతుంది. మీ స్త్రీలలో ఎవరైనా సిగ్గుమాలిన పనికి ఒడిగట్టితే వారికి వ్యతిరేకంగా మీలో నలుగురు మనుషుల సాక్ష్యం తీసుకోండి. నలుగురు మనుషులు గనక సాక్ష్యం ఇస్తే వారు మరణించే వరకైనా లేదా వారి కొరకు అల్లా ఏదైనా మార్గం చూపించే వరకైనా వారిని ఇళ్లల్లో నిర్బంధించి ఉంచండి. మీలో ఈ అకృత్యానికి పాల్పడిన వారిద్దరినీ బాధించండి. తరువాత వారు పశ్చాత్తాపపడి తమ నడతను సరిదిద్దుకుంటే వారిని విడిచిపెట్టండి. అల్లాహ్ పశ్చాత్తాపాన్ని అధికంగా అంగీకరిస్తాడు, ఎక్కువగా కనికరిస్తాడు. అజ్ఞానం వల్ల ఏదైనా చెడ్డ పని చేసి వెనువెంటనే పశ్చాత్తాపపడేవారి పశ్చాత్తాపాన్ని మాత్రమే స్వీకరించే బాధ్యత అల్లాపై ఉంది అని తెలుసుకోండి. అలాంటి వారి పట్ల అల్లా కరుణాదృష్టితో తిరిగి సుముఖుడవుతాడు. అల్లా అన్ని విషయాలు తెలిసినవాడు, వివేక సంపన్నుడూను. సావు గడియ సమీపించే వరకు ఎడతెగకుండా అకృత్యాలు చేస్తూ ఉండి ఇప్పుడు నేను పశ్చాత్తాప పడుతున్నాను అని అనేవారి పశ్చాత్తాపం ఎంతమాత్రం స్వీకరించబడదు.
ఇదే విధంగా మరణించే వరకు అవిశ్వాసులుగానే ఉండేవారి పశ్చాత్తాపం కూడా స్వీకరించబడదు. అటువంటి వారి కొరకు మేము అత్యంత బాధాకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. విశ్వసించిన ప్రజలారా, బలవంతంగా స్త్రీలకు వారసులు కావడం మీకు ధర్మసమ్మతం కాదు. ఇంకా వారిని వేధించి సాధించి మీరు వారికి ఇచ్చిన మహర్లో కొంత భాగాన్ని కాజేసే ప్రయత్నం చెయ్యటం కూడా ధర్మసమ్మతం కాదు. అయితే వారు గనక బాహాటంగా చెడు నడతకు పాల్పడినట్లయితే అప్పుడు వారి పట్ల కఠినంగా ప్రవర్తించే అధికారం మీకు ఉంది. వారితో సద్భావంతో జీవితం గడపండి. ఒకవేళ మీకు వారు నచ్చకపోతే, బహుశా మీకు ఒక వస్తువు నచ్చకపోవచ్చు, కాని అందులోనే అల్లా ఎంతో మేలును పెట్టి ఉండవచ్చు. ఒకవేళ మీరు ఒక భార్య స్థానంలో మరొక భార్యను తీసుకొచ్చే సంకల్పమే చేసుకుంటే, మీరు ఆమెకు ఒక పెద్ద ధనరాశిని ఇచ్చి ఉన్నా సరే దాని నుండి ఏ కొంచెం కూడా తిరిగి తీసుకోవద్దు. ఆమెపై అపనింద మోపి ఘోరమైన అన్యాయానికి పాల్పడి దానిని తిరిగి తీసుకుంటారా? మీరు పరస్పరం దాంపత్య సుఖం అనుభవించిన తరువాత, వారు మీ నుండి గట్టి వాగ్దానం తీసుకున్న తరువాత మీరు దానిని ఎలా తిరిగి తీసుకుంటారు? మీ తండ్రులు వివాహం చేసుకున్న స్త్రీలను మీరు ఎంతమాత్రమూ వివాహమాడకండి. పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. వాస్తవానికి ఇది ఒక సిగ్గుమాలిన పని, జుగుప్సాకరమైనటువంటిది, ఒక దుర్నడత. మీకు ఈ స్త్రీలు నిషేధించబడ్డారు. మీ తల్లులు, మీ కుమార్తెలు, సోదరీమణులు, మీ మేనత్తలు, మీ తల్లి సోదరీమణులు అంటే పినతల్లులు, మీ సోదరుల కుమార్తెలు, మేనకోడళ్లు, మీకు పాలిచ్చిన తల్లులు, మీతో పాటు పాలుత్రాగిన సోదరీమణులు, మీ భార్యల తల్లులు, మీ సంరక్షణలో పెరిగిన మీ భార్యల కుమార్తెలు, అంటే మీరు రమించిన భార్యల కుమార్తెలు. అయితే ఒకవేళ వివాహం మాత్రమే అయి రమించటం జరిగి ఉండకపోతే వారికి విడాకుడిచ్చి వారి కుమార్తెలను వివాహమాడటం మీకు దోషం కాదు. మీ వెన్ను నుండి పుట్టిన మీ కుమారుల భార్యలు, ఇంకా ఏకకాలంలో అక్కాచెల్లెళ్లు ఇద్దరినీ చేర్చి భార్యలుగా చేసుకోవడం కూడా నిషిద్ధమే. పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. అల్లా క్షమించేవాడు, కరుణించేవాడును. ఇంకా ఇతరుల వివాహ బంధంలో ఉండే స్త్రీలు కూడా మీకు నిషిద్ధమే. మీ చేతికి యుద్ధంలో చిక్కిన స్త్రీలు తప్ప. ఇది అల్లా అనుశాసనం. దీనిని మీరు విధిగా పాటించాలి. వీరు తప్ప మిగతా స్త్రీలందరినీ మీరు మీ ధనం ద్వారా పొందటం మీకు ధర్మసమ్మతం చెయ్యబడింది. అయితే వారికి వివాహ బంధంతో రక్షణ కల్పించాలి. కాని విశృంఖలమైన కామక్రీడలకు ఒడిగట్టరాదు. తరువాత వారి ద్వారా మీరు అనుభవించిన దాంపత్య సుఖానికి బదులుగా వారి మహరును ఒక విధిగా భావించి చెల్లించండి. కాని మహరు ఒప్పందం జరిగిన తరువాత పరస్పరమైన అంగీకారంతో మీ మధ్య ఏదైనా రాజీ కుదిరితే అందులో దోషం లేదు. అల్లా అన్నీ తెలిసినవాడు, అత్యంత వివేక సంపన్నుడు. మీలో ఎవరైనా ఒకరికి ముస్లిం కుటుంబానికి చెందిన వనితలను వివాహం చేసుకునే స్తోమత లేకపోతే, మీ స్వాధీనంలో ఉన్నటువంటి ముస్లిములైనటువంటి బానిస స్త్రీలలో ఎవరినైనా అతడు వివాహం చేసుకోవాలి. మీ విశ్వాసం యొక్క స్థితిగతులు అల్లాకు బాగా తెలుసు. మీరంతా ఒకే వర్గానికి చెందినవారు. అందువల్ల వారి సంరక్షకుల అనుమతితో వారిని వివాహం చేసుకోండి. న్యాయమైన పద్ధతిలో వారికి మహరు ఇవ్వండి.
వారు వివాహబంధములో సురక్షితంగా ఉండేటందుకు, స్వేచ్ఛా కామక్రీడలకు దిగకుండా ఉండేటందుకు, దొంగచాటు సంబంధాలను ఏర్పరచుకోకుండా ఉండేటందుకు. వివాహ బంధములో వారు రక్షణ పొందిన తరువాత ఏదైనా చెడు నడతకు పాల్పడితే కుటుంబ స్త్రీలకు అంటే మొహసనాత్కు నిర్ణయించబడిన శిక్షలోని సగం శిక్ష వారికి విధించబడుతుంది. వివాహం చేసుకోకపోవటం వల్ల భయభక్తుల బంధాలు తెగిపోతాయని, మీలో భయపడేవారి కొరకే ఈ సౌలభ్యం అనుమతించబడింది. మీరు నిగ్రహశక్తి కలిగి ఉంటే అది మీకే శ్రేయస్కరం. అల్లా క్షమించేవాడు కరుణించేవాడును. మీకు పూర్వం గతించిన సజ్జనులు అవలంబించిన మార్గాలను మీకు విషదపరచి ఆ మార్గాలలోనే మిమ్మల్ని కూడా నడపాలని అల్లా కోరుతున్నాడు. ఆయన తన కారుణ్యంతో మీ వైపునకు మరలాలని అభిలషిస్తున్నాడు. ఆయన సర్వము తెలిసినవాడు, మహావివేకి కూడా. అల్లా అయితే మీ వైపునకు కారుణ్యంతో మరలాలనే కోరుతున్నాడు. కాని తమ మనోవాంఛలను అనుసరిస్తున్న వారు మీరు సన్మార్గం తొలగి దూరంగా పోవాలని కోరుతారు. మీపై ఉన్న ఆంక్షలను అల్లా తేలిక చెయ్యాలని కోరుతున్నాడు. ఎందుకంటే మానవుడు బలహీనుడుగా సృష్టింపబడ్డాడు. విశ్వసించిన ప్రజలారా, ఒకరి సొమ్మును మరొకరు అధర్మంగా తినకండి. ఇచ్చి పుచ్చుకోవటం జరగవలసిందే, అయితే పరస్పర అంగీకారంతో. మిమ్మల్ని మీరు చంపుకోకండి. అల్లాకు మీరంటే ఎంతో దయ అని నమ్మండి. హింసా దౌర్జన్యాల ద్వారా అలా చేసేవాణ్ణి మేము తప్పకుండా అగ్నిలో పడవేస్తాము. ఇది అల్లాకు అంత కష్టమైన పని కాదు. మీకు నిషేధించబడినటువంటి మహాపాపాలకు గనక మీరు దూరంగా ఉంటే మీ చిన్న చిన్న దోషాలను మేము మీ లెక్క నుండి తీసివేస్తాము. మిమ్మల్ని గౌరవ స్థానాలలో ప్రవేశింపజేస్తాము. అల్లాహ్ మీలో ఎవరికైనా ఇతరులకు ఇచ్చిన దానికంటే ఎక్కువగా ప్రసాదించి ఉంటే మీరు దానికి ఆశపడకండి. పురుషులు సంపాదించిన దానికి తగినట్లుగా వారి భాగం ఉంటుంది, స్త్రీలు సంపాదించిన దానికి తగినట్లుగా వారి భాగం ఉంటుంది. అయితే అల్లాను ఆయన అనుగ్రహం కొరకు ప్రార్థిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లా సకల విషయ పరిజ్ఞానం కలవాడు. తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు విడిచి వెళ్లే ప్రతి ఆస్తికి మేము హక్కుదారులను నిర్ణయించాము. ఇక మీరు వాగ్దానం చేసిన వారు వారికి ఇవ్వవలసిన భాగం వారికి ఇవ్వండి. నిశ్చయంగా అల్లా అన్నింటినీ కనిపెట్టి ఉన్నాడు. పురుషులు స్త్రీలకు అధికారులు, ఎందుకంటే అల్లా వారిలో ఒకరికి మరొకరిపై ఆధిక్యతలను ప్రసాదించటం వల్ల. ఇంకా పురుషులు తమ సంపదను వారి కొరకు ఖర్చు చేస్తున్నందువల్ల కనుక సుగుణవతులైన స్త్రీలు విధేయత కలిగి ఉంటారు. పురుషులు లేనప్పుడు అల్లా రక్షణలో ఉంటూ వారి హక్కులను కాపాడుతారు. ధిక్కరిస్తారనే భయం మీకు ఏ స్త్రీల విషయంలో కలుగుతుందో వారికి నచ్చజెప్పండి. పలక గదులలో వారికి దూరంగా ఉండండి మరియు కొట్టండి. తరువాత వారు మీకు విధేయులైతే అకారణంగా వారిని వేధించటానికి సాకులు వెతక్కండి. గొప్పవాడు అధికుడు అయిన అల్లా పైన ఉన్నాడనే విషయాన్ని తెలుసుకోండి. భార్యాభర్తల మధ్య సంబంధాలు చెడిపోతాయనే భయం మీకు కలిగితే భర్త బంధువుల నుండి ఒక మధ్యవర్తిని, భార్య బంధువుల నుండి ఒక మధ్యవర్తిని నియమించండి. వారిద్దరూ సంస్కరణను కోరితే
అల్లా వారి మధ్య సమాధానం కుదరటానికి మార్గం చూపుతాడు. అల్లా సర్వజ్ఞాని, సకలము ఎరిగినవాడు. మీరంతా అల్లాకు దాస్యం చెయ్యండి, ఎవరినీ ఆయనకు భాగస్వాములుగా చేయవద్దు. తల్లిదండ్రుల ఎడల సద్భావంతో మెలగండి. బంధువులు, అనాథులు, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులైన పొరుగువారు, ప్రక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ అధీనంలో ఉన్న దాసదాసీజనం పట్ల ఉదారబుద్ధితో వ్యవహరించండి. గర్వాతిశయంతో కన్నో మిన్నో కాననివారు, తమ గొప్పతనం గురించి విర్రవీగేవారు అంటే అల్లా ఇష్టపడడు అని గట్టిగా నమ్మండి. ఇంకా పిసినారితనంతో ప్రవర్తిస్తూ ఇతరులకు కూడా పిసినారితనాన్ని గరపేవారిని, అల్లా తన అనుగ్రహంతో ఇచ్చిన దాన్ని దాచిపెట్టేవారిని కూడా అల్లా ప్రేమించడు. మా అనుగ్రహాలను తిరస్కరించే ఇటువంటి వారి కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము. కేవలం ప్రజలకు చూపటానికి తమ సంపదను ఖర్చు పెట్టేవారు, అల్లాను అంతిమ దినాన్ని హృదయపూర్వకంగా విశ్వసించని వారు అంటే కూడా అల్లాకు అనిష్టమే. యథార్థమేమిటంటే సైతాను ఎవడి స్నేహితుడయ్యాడో వాడికి దుస్సాంగత్యం లభించినట్లే. వారు గనక అల్లాను అంతిమ దినాన్ని విశ్వసిస్తే, అల్లా ఇచ్చిన దాని నుండి ఖర్చు పెడితే వారిపైకి ఏ విపత్తు వచ్చి పడుతుంది? వారు ఆ విధంగా చేసి ఉన్నట్లయితే వారి సత్కార్యాలు అల్లాకు తెలియకుండా ఉండేవి కాదు కదా. అల్లా ఎవరికి రవ్వంత అన్యాయం కూడా చెయ్యడు. ఎవరైనా ఒక మంచి పని చేస్తే దానిని అల్లా రెండింతలు చేస్తాడు. ఇంకా తన తరఫు నుండి పెద్ద ప్రతిఫలం కూడా ప్రసాదిస్తాడు. మేము ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని తెచ్చి నిన్ను వారికి సాక్షిగా నిలబెట్టినప్పుడు వారు ఏం చేస్తారో ఆలోచించు. ప్రవక్త మాటను తిరస్కరించి ఆయనకు అవిధేయత చూపిన ప్రజలంతా అప్పుడు భూమి బ్రద్దలై తాము భూమిలో స్థాపితమైపోతే ఎంత బాగుండును అని తలపోస్తారు. అక్కడ వారు అల్లా ముందు ఏ విషయాన్ని దాచలేరు. విశ్వాసులారా, మీరు నిశాస్థితిలో ఉన్నప్పుడు నమాజు దరిదాపులకు వెళ్లకండి. మీరు పలికేదేమిటో మీకు తెలిసినప్పుడే నమాజు చెయ్యాలి. ఇదే విధంగా అపరిశుద్ధ స్థితిలో కూడా స్నానం చెయ్యనంత వరకు నమాజు దగ్గరకు వెళ్లకండి. దారిన పోతూ ఉన్నప్పుడు తప్ప. మీరు ఎప్పుడైనా అస్వస్థులైతే, లేక ప్రయాణంలో ఉంటే, లేక మీలో ఎవరైనా మలమూత్ర విసర్జనం చేసి ఉంటే, లేక మీరు మీ స్త్రీలను తాకి ఉంటే, మీకు నీరు లభ్యం కాని పక్షంలో పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించండి. దానితో మీ ముఖాలను, చేతులను రుద్దుకోండి. నిస్సందేహంగా అల్లా ఉదార స్వభావుడు, క్షమాగుణం కలవాడు. గ్రంథ జ్ఞానంలో కొంత భాగం ఇవ్వబడిన వారిని కూడా మీరు చూశారా? వారే స్వయంగా అపమార్గాన్ని కొని తెచ్చుకున్నారు. మీరు కూడా మార్గం తప్పాలని కోరుతున్నారు. మీ శత్రువులను అల్లా బాగా ఎరుగును. మీకు సహాయం చేయటానికి, మిమ్మల్ని కాపాడటానికి అల్లాయే చాలు. యూదుల పద్ధతిని అవలంబించిన వారిలో కొందరు పదాలను వాటి సందర్భాల నుండి తారుమారు చేస్తారు. సత్యధర్మానికి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యటానికి వారు తమ నాలుకలను మెలిత్రిప్పి సమినా వ అసైనా అని, ఇస్మ గైర ముస్మయిన్ అని, రాయినా అని పలుకుతారు. అలా కాకుండా సమినా వ అతానా అని, ఇస్మ ఉంజుర్నా అని అని ఉంటే వారికే మేలు కలిగి ఉండేది. అది ఉత్తమమైన పద్ధతిగా ఉండేది. కాని వారి అసత్యానుసరణం కారణంగా వారిపై అల్లా శాపం పడే ఉంది.
కనుక వారు విశ్వసించటం అనేది చాలా తక్కువ. గ్రంథ ప్రజలారా, మేము ఇప్పుడు అవతరింపజేసిన గ్రంథాన్ని విశ్వసించండి. అది మీ వద్ద పూర్వం నుండే ఉన్న గ్రంథాన్ని ధృవపరుస్తుంది, సమర్థిస్తుంది. మేము ముఖాలను వికృతం చేసి వెనక్కి తిప్పక ముందే, లేక మేము సబ్బత్వారిని శపించినట్లుగా వారిని శపించకముందే దీనిని విశ్వసించండి. అల్లా ఆజ్ఞ తప్పకుండా అమలుపరచబడుతుందని గుర్తుపెట్టుకోండి. అల్లా క్షమించనిది కేవలం షిర్కును మాత్రమే. అది తప్ప ఏ పాపాన్ని అయినా ఆయన తాను ఇష్టపడిన వారి కొరకు క్షమిస్తాడు. ఇతరులను అల్లాకు భాగస్వాములుగా చేసేవాడు ఎంతో ఘోరమైన అబద్ధాన్ని కల్పించాడు అన్నమాట, ఎంతో తీవ్రమైన పాపపు మాటను అన్నాడు అన్నమాట. తమ ఆత్మ పరిశుద్ధతను గురించి గొప్పలు చెప్పుకునేవారిని కూడా మీరు గమనించారా? నిజానికి పరిశుద్ధతను అల్లాయే తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. వారికి పరిశుద్ధత లభించకపోతే వారికి రవ్వంత అన్యాయం కూడా జరిగినట్లు కాదు. చూశారా, వారు అల్లాపై లేనిపోని అభాండాలు వెయ్యటానికి కూడా జంకటం లేదు. వారు స్పష్టంగా పాపాత్ములని చెప్పటానికి ఈ ఒక్క పాపం చాలు. గ్రంథ జ్ఞానంలో కొంత భాగం ఇవ్వబడిన వారిని నీవు చూడలేదా? వారి పరిస్థితి ఎలా ఉందంటే వారు జిప్తును తాగూతును నమ్ముతారు. ఇంకా వారు అవిశ్వాసులను గురించి, విశ్వాసుల కంటే వీరే చాలా వరకు సరైన మార్గంలో ఉన్నారు అని అంటారు. ఇటువంటి వారినే అల్లా శపించింది. అల్లా శపించిన వాడికి సహాయం చేసేవాడెవ్వడూ నీకు దొరకడు. పరిపాలనలో వారికేమైనా భాగం ఉందా? ఉంటే వారు ఇతరులకు చిల్లిరొమ్మ కూడా ఇవ్వరు, లేక ఇతరులను చూచి వారు అసూయపడటానికి కారణం అల్లా వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదించాడనా? ఇదే నిజమైతే వారు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మేము ఇబ్రాహీము సంతతికి గ్రంథాన్ని, వివేకాన్ని ప్రసాదించాము. వారికి మహత్తరమైన సామ్రాజ్యాన్ని ప్రదానం చేశాము. కాని వారిలో కొంతమంది ఆ గ్రంథాన్ని విశ్వసించారు, మరికొంతమంది దానికి విముఖులయ్యారు. వైముఖ్యం చూపేవారికి మండే నరకాగ్నియే చాలు. మా వాక్యాలను నిరాకరించిన వారిని మేము నిశ్చయముగా అగ్నిలో పడవేస్తాము. ఇంకా వారి శరీర చర్మం కాలి కరిగిపోయినప్పుడల్లా దాని స్థానంలో మేము మరొక చర్మాన్ని సృష్టిస్తాము. వారు శిక్షను బాగా రుచి చూడాలని. అల్లా సర్వశక్తిమంతుడు. తన నిర్ణయాలను అమలుపరచే విజ్ఞత ఆయనకు నిండుగా ఉన్నది. మా వాక్యాలను విశ్వసించి మంచి పనులు చేసేవారిని మేము క్రింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలలో ప్రవేశపెడతాము. అక్కడ వారు కరకాలము ఉంటారు. ఇంకా వారికి పరిశుద్ధులైన భార్యలు లభిస్తారు. మేము వారిని దట్టమైన నీళ్లలో ఉంచుతాము. ముస్లిములారా, అమానతులను యోగ్యులైన వారికి అప్పగించండి. ప్రజల మధ్య తీర్పు చేసేటప్పుడు న్యాయంగా చేయండి అని అల్లా మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. అల్లా మీకు ఎంతో చక్కని హితబోధ చేస్తున్నాడు. నిశ్చయంగా ఆయన అన్నీ వింటాడు, అన్నీ చూస్తాడు. విశ్వసించిన ప్రజలారా, విధేయత చూపండి అల్లాకు, విధేయత చూపండి ప్రవక్తకు, మీలో అధికారం అప్పగించబడిన పెద్దలకు. మీ మధ్య ఏ విషయంలోనైనా వివాదం తల ఎత్తితే దానిని అల్లాకు, ప్రవక్తకు నివేదించండి. మీరు నిజంగానే అల్లా మీద, అంతిమ దినం మీద విశ్వాసం కలవారే అయితే ఇదే సరి అయిన పద్ధతి. ఫలితాన్ని బట్టి కూడా ఇదే ఉత్తమమైనది.
ప్రవక్త, నీ వద్దకు పంపబడిన గ్రంథాన్ని, నీకు పూర్వం పంపబడిన గ్రంథాలను మేము విశ్వసించాము అని ప్రకటన అయితే చేసి తమ వ్యవహారాల పరిష్కారం కొరకు తాగూతు వద్దకు పోవాలని కోరేవారిని నీవు చూడలేదా? వాస్తవానికి తాగూతును తిరస్కరించండి అని వారిని ఆదేశించటం జరిగింది. సైతాను వారిని పెడతలోవ పట్టించి సన్మార్గానికి బహుదూరంగా తీసుకుపోవాలని చూస్తాడు. వారితో అల్లా పంపిన దాని వైపునకు రండి, ప్రవక్త వైపునకు రండి అని చెప్పినప్పుడు ఆ కపటులు నీ వైపునకు రాకుండా తప్పించుకోవడాన్ని నీవు చూస్తావు. అయితే వారు తమ చేనేతులా తెచ్చుకున్న ఆపద వారిపైకి వచ్చి పడినప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? అప్పుడు వారు నీ వద్దకు ప్రమాణాలు చేస్తూ వస్తారు. వచ్చి దేవుని సాక్షిగా, మేము మంచినే కాంక్షించాము, ప్రత్యర్థుల మధ్య ఏదో ఒక విధంగా రాజీ కుదరాలనేదే మా ఉద్దేశ్యం అని అంటారు. వారి మనస్సులలో ఏదైతే ఉందో అది అల్లాకు తెలుసు, కనుక వారితో వివాదానికి దిగకు, వారికి నచ్చజెప్పు, వారి హృదయాలలో నాటుకునే విధంగా బోధ చెయ్యి. వారికి ఇలా తెలుపు, మేము ఏ ప్రవక్తను పంపినా అల్లా అనుజ్ఞ ప్రకారం అతనికి విధేయత చూపాలనే పంపాము. వారు తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్న తరువాత వారి కొరకు ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే, వారు నీ వద్దకు వచ్చి ఉండవలసింది, క్షమించమని అల్లాను అర్థించి ఉండవలసింది, ఇంకా ప్రవక్త కూడా వారి కొరకు మన్నింపునకై విజ్ఞాపన చేసి ఉండేవాడు. అప్పుడు వారు నిశ్చయంగా అల్లాను క్షమించేవాడుగా, కరుణించేవాడుగా కనుగొని ఉండేవారు. కాదు ముహమ్మద్, నీ ప్రభు సాక్షిగా, వారు తమ పరస్పర విభేదాల విషయములో నిన్ను న్యాయ నిర్ణేతగా స్వీకరించనంత వరకు, ఇంకా నీవు ఏ నిర్ణయం చేసినా దానిని గురించి వారి మనస్సులలో కూడా ఏమాత్రము సంకోచం లేకుండా దానిని యథాతథంగా శిరసావహించనంత వరకు వారు నిజమైన విశ్వాసులు కాలేరు. మేము వారిని మిమ్మల్ని మీరు చంపుకోండి లేక మీ గృహాలను వదలండి అని ఆజ్ఞాపించి ఉన్నట్లయితే వారిలో కొద్దిమంది మాత్రమే దానిని పాటించేవారు. వారికి హితబోధ చేయబడిన విధంగా వారు గనక నడుచుకుని ఉన్నట్లయితే అది వారికి శ్రేయస్కరమైనదిగా, విశ్వాసములో దృఢత్వాన్ని కలిగించేదిగా ఉండేది. మేము మా తరఫు నుండి వారికి గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చి ఉండేవారము, ఇంకా వారికి రుజుమార్గాన్ని చూపించి ఉండేవారము. అల్లాకు ప్రవక్తకు విధేయత చూపేవారు అల్లా అనుగ్రహానికి పాత్రులైన వారితో ఉంటారు. అంటే ప్రవక్తలు, సత్యసంధులు, షహీదులు, సజ్జనులూను. ఎవరికి దొరికినా ఈ స్నేహితులు ఎంత మంచివారు! అల్లా నుండి లభించే అసలైన అనుగ్రహం ఇదే. యథార్థం తెలుసుకోవటానికి అల్లా పంపిన జ్ఞానమే చాలు. విశ్వాసులారా, యుద్ధానికి ఎల్లప్పుడూ సన్నద్ధులై ఉండండి. వీరును బట్టి వేరువేరు జట్లుగానో లేక అంతా కలసియో బయలుదేరండి. యుద్ధమంటే తప్పించుకు తిరిగేవారు కూడా మీలో కొందరు ఉన్నారు. ఒకవేళ మీకు ఏదన్నా ఆపద వస్తే వారు అల్లా మాపై దయచూపాడు కనుకనే మేము వారితో వెళ్లలేదు అని అంటారు. ఒకవేళ అల్లా మిమ్మల్ని అనుగ్రహిస్తే వారు ఇలా అంటారు, మీకు వారికి మధ్య ఏ విధమైన అనురాగ బంధమే లేనట్లుగా అంటారు. మేము వారితో పాటు వెళ్లి ఉన్నట్లయితే మంచి ఫలితం దక్కి ఉండేది. అటువంటి వారు తెలుసుకోవాలి, పరలోకానికి బదులుగా ఇహలోక జీవితాన్ని అమ్మివేసిన వారు అల్లా మార్గంలో పోరాడాలి.
అల్లా మార్గంలో పోరాడి చంపబడేవానికి లేక విజయాన్ని పొందేవానికి మేము తప్పకుండా గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము. అసలు మీరు నిస్సహాయులైన ఆ పురుషులు స్త్రీలు పిల్లల కొరకు అల్లా మార్గంలో పోరాడకపోవటానికి కారణం ఏమిటి? బలహీనులవటం చేత అణచబడి వారు మా ప్రభు దుర్మార్గులైన ఈ నగరవాసుల నుండి మాకు విమోచనం కలిగించు, మా కొరకు నీ తరఫు నుండి ఒక సహాయకుణ్ణి ఒక రక్షకుణ్ణి పంపించు అని ఫిర్యాదు చేస్తున్నారే. విశ్వాస మార్గాన్ని ఎన్నుకున్నవారు అల్లా మార్గంలో పోరాడతారు, అవిశ్వాస మార్గాన్ని ఎన్నుకున్నవారు తాగూతు మార్గంలో పోరాడతారు. కనుక సైతాను సహచరులతో పోరాడండి. వాస్తవంగా సైతాను జుత్తులు ఎంతో బలహీనమైనవని నమ్మండి. మీ చేతులను యుద్ధం చెయ్యకుండా నిలిపి ఉంచండి, నమాజును స్థాపించండి, జకాతు ఇవ్వండి అని చెప్పబడిన వారిని కూడా నీవు చూశావా? తీరా ఇప్పుడు యుద్ధం చెయ్యండి అని వారికి ఆజ్ఞ ఇస్తే వారిలో కొందరి స్థితి ఎలా ఉందంటే వారు దైవానికి భయపడినట్లుగా మనుషులకు భయపడుతున్నారు, కాదు అంతకంటే అధికంగానే. ప్రభువు యుద్ధం చెయ్యండి అనే ఈ ఆజ్ఞను మా కొరకు ఎందుకు వ్రాసిపెట్టావు? మాకు ఇంకా కొంత వ్యవధిని ఎందుకు ఇవ్వలేదు అని అంటారు. వారితో ఇలా అను, ఇహలోక జీవిత భోగాలు అల్పమైనవి, దైవభక్తి పరాయణులైన మనిషికి పరలోకమే ఎక్కువ మేలైనది, మీకు రవ్వంత అన్యాయం కూడా జరగదు. ఇక మృత్యువు, మీరు ఎక్కడున్నా సరే అది మీకు వచ్చి తీరుతుంది, మీరు ఎంతటి దృఢమైన భవనాలలో ఉన్నా సరే. వారికి ఏదైనా లాభం కలిగితే ఇది అల్లా తరఫు నుండి వచ్చింది అని అంటారు. ఒకవేళ ఏదైనా నష్టం కలిగితే ప్రవక్త ఇది నీ వల్ల జరిగింది అని అంటారు. అంతా అల్లా తరఫు నుండే జరిగింది అని వారికి చెప్పు. అసలు వారికి ఏమైంది? వారు ఏ విషయాన్ని అర్థం చేసుకోరు? మనిషి, నీకు ఏ మేలు కలిగినా అల్లా కరుణ వల్లనే కలుగుతుంది, నీకు ఏ కీడు కలిగినా అది నీవు స్వయంగా సంపాదించుకున్నదాని ఫలితమే. ముహమ్మద్, మేము నిన్ను మానవ జాతికి సందేశహరుడుగా చేసి పంపాము, దీనికి అల్లా సాక్ష్యం చాలు. ప్రవక్తకు విధేయత చూపినవాడు వాస్తవంగా అల్లాకు విధేయత చూపినట్లే, కాని ఎవరైతే విముఖుడయ్యాడో అటువంటి వారిపై మేము నిన్ను కావలివానిగా చేసి పంపలేదు. వారు నీ సమక్షంలోనైతే మేము విధేయులము అని అంటారు, కాని నీ వద్ద నుండి వెళ్లిన తరువాత వారిలోని ఒక వర్గం వారు రాత్రివేళ సమావేశమై నీ మాటలకు వ్యతిరేకంగా సంప్రదింపులు జరుపుతారు. వారి ఈ రహస్యాలోచనలనన్నింటినీ అల్లా వ్రాస్తున్నాడు. నీవు వారిని లెక్క చెయ్యకు, అల్లాపై భారం మోపు. భారం మోపటానికి ఆయనే చాలు. ఈ ప్రజలు ఖురానును గురించి ఆలోచన చెయ్యరా? ఇది అల్లా తరఫు నుండి కాక వేరొకరి తరఫు నుండి వచ్చి ఉన్నట్లయితే ఇందులో ఎన్నో పరస్పర విరుద్ధాలైన విషయాలు ఉండేవి. వారు ఎక్కడన్నా ఏదైనా సంతృప్తికరమైన వార్త గాని లేదా భయంకరమైన వార్త గాని విన్నప్పుడు దానిని వ్యాపింపజేస్తారు. అలా కాక వారు దానిని ప్రవక్తకు, సంఘంలోని బాధ్యతాయుతులైన తమ పెద్దలకు తెలిపి ఉంటే వారిలో దానిని ఆధారంగా చేసుకుని సరి అయిన నిర్ణయం తీసుకోగలిగే సామర్థ్యం కల వారి దృష్టికి అది వచ్చి ఉండేది. మీపై గనక అల్లా అనుగ్రహం కారుణ్యం లేకపోయినట్లయితే మీ బలహీనతలు ఎలాంటివంటే మీలో ఎవరో కొద్ది మంది తప్ప మీరందరూ సైతానును అనుసరించి ఉండేవారు. కనుక ప్రవక్త, నీవు అల్లా మార్గంలో యుద్ధం చెయ్యి,
నీవు నీ విషయములో తప్ప మరెవరి విషయములోనూ బాధ్యుడవు కావు. అయితే విశ్వాసులను యుద్ధం చెయ్యమని ప్రేరేపించు. అల్లా అవిశ్వాసుల శక్తిని అణచవచ్చు. అల్లా శక్తి అందరి శక్తి కంటే ఎంతో అధికమైనది. ఆయన శిక్ష అన్ని శిక్షల కంటే తీవ్రమైనది. మంచి విషయం నిమిత్తం సిఫారసు చేసేవానికి అందులో భాగం లభిస్తుంది. చెడు విషయం నిమిత్తం సిఫారసు చేసేవానికి అందులో భాగం లభిస్తుంది. అల్లాహ్ ప్రతి వస్తువుపై తన దృష్టిని ఉంచుతాడు. మీకు ఎవరైనా గౌరవభావంతో సలాము చేస్తే అతనికి మీరు అంతకంటే ఉత్తమమైన పద్ధతిలో ప్రతి సలాము చెయ్యండి, లేదా కనీసం అదే విధంగానైనా చెయ్యండి. అల్లాహ్ ప్రతిదానికి లెక్క తీసుకుంటాడు. అల్లాహ్ ఆయన తప్ప వేరే దైవం లేడు. ఆయన మీ అందరినీ ప్రళయ దినము నాడు సమావేశపరుస్తాడు. అది రావటంలో ఏమాత్రం సందేహం లేదు. అల్లా మాట కంటే మరెవరి మాట నిజం కాగలదు? మీకు ఏమైంది? మీ మధ్య కపటులను గురించి రెండు అభిప్రాయాలు ఉన్నాయి. వాస్తవానికి వారు సంపాదించుకున్న దుష్ట కర్మల ఫలితంగానే అల్లా వారిని వెనక్కు మరల్చాడు. అల్లా మార్గం చూపని వానికి మీరు మార్గం చూపదలచారా? వాస్తవంగా అల్లా అపమార్గం పట్టించిన వాని కొరకు మీరు ఏ మార్గాన్ని కనుగొనలేరు. స్వయంగా వారు అవిశ్వాసులుగా ఉన్నట్లుగానే మీరు కూడా అవిశ్వాసులుగా మారి మీరు వారు సమానులైపోవాలని వారు కోరుతున్నారు. కనుక అల్లా మార్గంలో వారు హిజరత్తు చెయ్యనంత వరకు వారిలో ఎవరిని మీరు మీ మిత్రులుగా ఎన్నుకోకండి. ఒకవేళ వారు హిజరత్ చెయ్యకపోతే ఎక్కడ దొరికినా వారిని పట్టుకోండి, చంపండి. వారిలో ఎవరిని మీ మిత్రులుగా సహాయకులుగా చేసుకోకండి. అయితే మీతో ఒప్పందం చేసుకున్న జాతితో కలిసిపోయిన కపటులకు ఈ ఉత్తర్వు నుండి మినహాయింపు ఉంది. అదేవిధంగా మీ వద్దకు వచ్చి యుద్ధం పట్ల విముఖతను వ్యక్తం చేసి మీతోగాని లేక స్వజాతి వారితోగాని యుద్ధం చెయ్యటానికి సమ్మతించని కపటులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. అల్లా గనక సంకల్పించి ఉంటే వారికి మీపై ఆధిక్యాన్ని ఇచ్చి ఉండేవాడు. నిశ్చయంగా వారు మీతో పోరాడి ఉండేవారే. కాబట్టి వారు మీ నుండి వైదొలగిపోతే, యుద్ధం చెయ్యటం మానివేస్తే, సంధి కొరకు శాంతి కొరకు చేయి చాపితే, అప్పుడు వారిపై దాడి చెయ్యటానికి అల్లా మీ కొరకు ఏ కారణాన్ని వదలలేదు. మరొక రకం కపటులను మీరు చూస్తారు. వారు మీతోనూ తమ జాతి వారితోనూ శాంతియుతంగా ఉండాలని కోరుకుంటారు. కాని ఎప్పుడైనా అల్లకల్లోల పరిస్థితి ఏర్పడినప్పుడు అదును చూసి వారు అందులోకి దూకుతారు. అలాంటి వారు మీతో పోరాడటం మానుకోకపోతే, సంధి కొరకు శాంతి కొరకు చేయి చాపకపోతే, తమ చేతులను ఆపి ఉంచకపోతే, అప్పుడు వారిని ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకోండి, సంహరించండి. వారితో యుద్ధం చెయ్యటానికి మేము మీకు స్పష్టమైన అధికారాన్ని ఇచ్చాము. పొరపాటుగా తప్ప ఒక విశ్వాసి మరొక విశ్వాసిని చంపటం తగని పని. ఒక విశ్వాసిని పొరపాటుగా చంపినవాడు దానికి పరిహారంగా ఒక ముస్లిము బానిసకు విముక్తి కలిగించాలి. ఇంకా హతుని వారసులకు రక్త పరిహారాన్ని అతడు చెల్లించాలి. వారు దానిని క్షమించి రద్దు చేస్తే తప్ప. కాని ఆ ముస్లిము హతుడు మీ శత్రుజాతికి చెందినవాడైతే దానికి పరిహారం ఒక ముస్లిము బానిసకు విముక్తి కలిగించటం. ఒకవేళ అతడు
నీతో వడంబడిక చేసుకున్న ముస్లిమేతర జాతికి చెందినవాడైతే అతని వారసులకు రక్త పరిహారాన్ని చెల్లించాలి. ఇంకా ఒక ముస్లిము బానిసను విడుదల చెయ్యాలి. బానిస దొరకని వారు వరుసగా 2 మాసాలు ఉపవాసం ఉండాలి. ఈ అపరాధానికి గాను అల్లా ముందు పశ్చాత్తాపపడే పద్ధతి ఇదే. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అత్యంత వివేకవంతుడును. ఇక బుద్ధిపూర్వకంగా ఒక విశ్వాసిని చంపేవానికి ప్రతిఫలం నరకం. అందులో అతడు సదా ఉంటాడు. అతనిపై అల్లా ఆగ్రహం, శాపం అవతరిస్తాయి. అల్లాహ్ అతడి కొరకు కఠినమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు అల్లా మార్గంలో జిహాదు కొరకు బయలుదేరినప్పుడు మిత్రులు శత్రువుల మధ్య విచక్షణ చేయండి. మీ వైపునకు సలాము చేస్తూ ముందుకు వచ్చేవాణ్ణి నీవు ముస్లిమువు కావు అని త్వరపడి అనకండి. మీరు గనక ప్రాపంచిక ప్రయోజనాలను పొందగోరితే అల్లా వద్ద మీ కొరకు విజయధనాలు సమృద్ధిగా ఉన్నాయి. దీనికి పూర్వం స్వయంగా మీరూ ఇదే స్థితిలో ఉన్నారు కదా. ఆ తరువాత అల్లా మిమ్మల్ని కనికరించాడు. కనుక వివేచనతో వ్యవహరించండి. మీరు చేసేదంతా అల్లాకు బాగా తెలుసు. కారణమేదీ లేకుండానే ఇంటి వద్ద కూర్చుండిపోయే ముస్లిములు అల్లా మార్గములో తమ ధన ప్రాణాలతో జిహాదు చేసే ముస్లిములు ఉభయుల స్థానం సమానం కాదు. కూర్చుండిపోయేవారి స్థానం కంటే ధన ప్రాణాలతో జిహాదు చేసేవారి స్థానాన్ని అల్లా సమున్నతం చేశాడు. ప్రతి ఒక్కరికి అల్లా మేలునే వాగ్దానం చేసిన మాట వాస్తవమే అయినా ఆయన వద్ద ముజాహిదుల సేవలకు లభించే ప్రతిఫలం కూర్చుండిపోయేవారికి లభించే ప్రతిఫలం కంటే ఎంతో ఎక్కువ. వారి కొరకు అల్లా తరఫు నుండి ఉన్నత స్థానాలు ఉన్నాయి, క్షమాభిక్ష కారుణ్యం కూడా ఉన్నాయి. అల్లా ఎక్కువగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడును. తమ ఆత్మలకు అన్యాయం చేసుకుంటూ ఉండేవారి ప్రాణాలను తీసి దైవదూతలు వారిని, ఇదేమిటి మీ స్థితి ఇలా ఉంది అని అడిగారు. అప్పుడు వారు ఇలా సమాధానం చెప్పారు, మేము భూమిపై బలహీనులముగా నిస్సహాయులముగా ఉండేవారము. దైవదూతలు, అల్లా భూమి విశాలంగా లేదా మీరు వలసపోవటానికి అని అడిగారు. వారి నివాసం నరకం, అది మహాచెడ్డ నివాసం. అయితే నిజంగానే నిస్సహాయులై బయలుదేరటానికి ఏ మార్గము, ఏ సాధన సంపత్తి లేని పురుషులను, స్త్రీలను, పిల్లలను అల్లా క్షమించవచ్చు. ఎందుకంటే అల్లా ఎక్కువగా క్షమించేవాడు, అధికంగా మన్నించేవాడును. అల్లా మార్గంలో వలసపోయేవాడు ఆశ్రయం పొందటానికి పుడమిలో కావలసినంత స్థలాన్ని, బ్రతుకు చెరువుకు ఎక్కువ అవకాశాలను పొందుతాడు. అల్లా వైపునకు, ఆయన ప్రవక్త వైపునకు వలసపోవటానికి తన గృహం నుండి బయలుదేరి మార్గమధ్యంలోనే మరణించిన వానికి విధిగా ప్రతిఫలం ఇచ్చే బాధ్యత అల్లాదే. అల్లా క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణించేవాడును. మీరు ప్రయాణానికి బయలుదేరినప్పుడు నమాజును సంక్షిప్తం చేస్తే అది తప్పు కాదు. ముఖ్యంగా అవిశ్వాసులు మిమ్మల్ని వేధిస్తారనే భయం మీకు కలిగినప్పుడు, ఎందుకంటే వారు మీతో బహిరంగ వైరానికి పూనుకున్నారు. ప్రవక్త, నీవు ముస్లిముల మధ్య ఉండి పోరాటం జరుగుతూ ఉండగా
నమాజు చేయించటానికి వారితో నిలబడితే వారిలోని ఒక వర్గం నీతో పాటు నిలబడాలి. వారు అస్త్రధారులై ఉండాలి. వారు తమ సజదాను పూర్తి చేసుకుంటే వెనక్కి వెళ్లిపోవాలి. అప్పుడు ఇంకా నమాజు చెయ్యని రెండో వర్గం వచ్చి నీతో పాటు నమాజు చెయ్యాలి. వారు కూడా జాగరూకులై ఉండాలి. తమ ఆయుధాలను ధరించి ఉండాలి. ఎందుకంటే మీరు మీ ఆయుధాల పట్ల, మీ సామానుల పట్ల ఏ కొద్దిపాటి అజాగ్రత్త చూపినా మీపై ఒక్కసారిగా విరుచుకుపడాలని అవిశ్వాసులు కాచుకుని ఉన్నారు. అయితే వర్షం వల్ల మీకు ఇబ్బందిగా ఉంటే లేక మీరు అస్వస్థులైతే ఆయుధాలను దించటం తప్పు కాదు. అయినప్పటికీ మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. అవిశ్వాసుల కొరకు అల్లాహ్ నిశ్చయంగా అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు. నమాజును పూర్తి చేసిన తరువాత నిలుచున్నా కూర్చున్నా పరుండినా ఏ స్థితిలో ఉన్నా అల్లాహ్ మటుకు స్మరిస్తూ ఉండండి. శాంతి భద్రతలు నెలకొన్నప్పుడు పూర్తి నమాజును చెయ్యండి. వాస్తవానికి నమాజు విశ్వాసులు నిర్ణీత సమయాలలో విధిగా పాటించవలసిన ధర్మం. ఈ వర్గాన్ని వెన్నాడటంలో బలహీనతను ప్రదర్శించకండి. ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే మీ మాదిరిగానే వారు కూడా బాధపడుతున్నారు. పైగా అల్లా నుండి వారు ఆశించని దానిని మీరు ఆశిస్తున్నారు. అల్లాకు అంతా తెలుసు. ఆయన అత్యంత వివేక సంపన్నుడు. ప్రవక్త, అల్లాహ్ నీకు చూపిన రుజుమార్గానికి అనుగుణంగా నీవు ప్రజల మధ్య తీర్పు చెయ్యటానికి మేము ఈ గ్రంథాన్ని సత్యంతో నీ వద్దకు పంపాము. నీవు నీతి లేని వారి తరఫున వాదిగా నిలబడకు. క్షమాభిక్ష కొరకు అల్లాను ప్రార్థించు. ఆయన ఎక్కువగా క్షమించేవాడు, అధికంగా కరుణించేవాడును. ఆత్మద్రోహం చేసుకునేవారిని నీవు బలపరచకు. నమ్మక ద్రోహి, నిత్య పాపి అయిన మనిషిని అల్లాహ్ ప్రేమించడు. వారు తమ దుష్కర్మలను మానవులకు తెలియకుండా దాచగలరు, కాని అల్లాహ్కు తెలియకుండా దాచలేరు. రాత్రులందు వారు ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా రహస్య సమాలోచనలు జరిపే సమయంలో కూడా ఆయన వారితో ఉంటాడు. వారి సకల చర్యలను అల్లాహ్ పరివేష్టించి ఉన్నాడు. మీరు ఈ అపరాధుల తరఫున ఇహలోక జీవితములోనైతే వాదించారు, కాని ప్రళయము రోజున వారి తరఫున అల్లాతో ఎవరు వాదిస్తారు? వారిని అక్కడ సమర్థించేవాడెవడు? చెడ్డ పని చేసినవాడు లేదా తన ఆత్మకు అన్యాయం చేసుకున్నవాడు? తరువాత క్షమాభిక్ష పెట్టమని అల్లాను అర్థిస్తే అతడు అల్లాను క్షమించేవాడుగా, కరుణామయుడుగా తెలుసుకుంటాడు. కాని ఎవడైనా చెడును సంపాదించుకుంటే తరువాత పశ్చాత్తాప పడకపోతే అతని ఈ సంపాదన అతనికే విపత్తుగా పరిణమిస్తుంది. అల్లాకు అన్ని విషయాలు తెలుసు. ఆయన వివేక సంపన్నుడు. ఎవడైనా ఏదైనా నేరంగాని లేక పాపంగాని చేసి ఆ నిందను ఏ నిర్దోషిపైనైనా మోపితే అతడు తీవ్రమైన అపనిందను, ఘోర పాతకాన్ని మూటగట్టుకుంటాడు. ప్రవక్త, అల్లా అనుగ్రహం గనక నీపై ఉండి ఉండకపోతే, ఆయన కారుణ్యం నీకు తోడుగా ఉండి ఉండకపోతే వారిలోని ఒక వర్గం నిన్ను అపార్థానికి గురి చెయ్యాలనే నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి వారు తమను తాము తప్ప మరెవ్వరినీ అపార్థానికి గురి చేసుకోలేదు. నీకు ఏమాత్రం నష్టం కలిగించి ఉండేవారు కాదు. అల్లా నీపై గ్రంథాన్ని, వివేకాన్ని అవతరింపజేశాడు.
పూర్వం నీకు తెలియనిదంతా నీకు నేర్పాడు. నిజంగానే ఆయనకు నీ మీద ఎక్కువ అనుగ్రహం ఉంది. ప్రజలు జరిపే రహస్య సమాలోచనలలో సాధారణంగా ఏ మేలు ఉండదు. కాని ఎవరైనా రహస్యంగా దాన ధర్మాలు చెయ్యండి అని బోధిస్తే, లేక ఏదైనా సత్కార్యం కొరకు లేదా ప్రజల వ్యవహారాలను చక్కబరిచే ఉద్దేశ్యంతో ఎవరితోనైనా ఏదైనా రహస్యం చెబితే అది మంచి విషయమే. ఎవరైనా అల్లా సంతోషం కోసం ఈ విధంగా చేస్తే వారికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము. కాని తనకు రుజుమార్గం విషదమైనప్పటికీ ఎవరైనా ప్రవక్తకు వ్యతిరేకంగా నడుం బిగిస్తే, విశ్వాసుల వైఖరి కాక మరొక వైఖరి అవలంబిస్తే, అతన్ని మేము అతడు మళ్లిన దిక్కుకే నడిపిస్తాము. ఇంకా అతన్ని నరకములో పడవేస్తాము. అది అతి నీచమైన నివాస స్థలం. అల్లా దృష్టిలో కేవలం షిర్కు ఒక్కటే క్షమార్హం కానిది. అది తప్ప తాను కోరిన వారి అన్ని పాపాలను ఆయన క్షమిస్తాడు. ఇతరులను అల్లాకు భాగస్వాములుగా చేసిన వాడు అపమార్గాన బహుదూరం వెళ్లిపోయాడు. వారు అల్లాను వదలి స్త్రీదేవతలను ఆరాధ్యులుగా చేసుకుంటారు. అల్లా శాపానికి గురి అయిన ఆ తిరుగుబాటుదారు సైతాన్ను తమ ఆరాధ్యులుగా చేసుకుంటారు. వారు విధేయత చూపే ఆ సైతాను అల్లాతో ఇలా అన్నాడు, నేను నీ దాసుల నుండి ఒక నిర్ణీతమైన భాగ్యాన్ని నిశ్చయంగా తీసుకుంటాను. నేను వారిని మార్గం తప్పిస్తాను. నేను వారిలో లేనిపోని ఆశలు కల్పిస్తాను. నేను వారిని ఆజ్ఞాపిస్తాను. వారు నా ఆజ్ఞానుసారం జంతువుల చెవులు చీలుస్తారు. నేను వారిని ఆదేశిస్తాను. వారు నా ఆదేశం ప్రకారం అల్లా సృష్టిలో మార్పులు చేస్తారు. అల్లాకు బదులుగా ఈ సైతానును తన సంరక్షకుడుగా స్నేహితుడుగా చేసుకునేవాడు స్పష్టంగా నష్టానికి గురి అవుతాడు. అతడు వారితో వాగ్దానాలు చేస్తాడు, వారికి ఆశలు చూపుతాడు. కాని సైతాను వాగ్దానాలు కేవలం మోసాలు తప్ప మరేమీ కావు. ఇటువంటి ప్రజల నివాసం నరకం. దాని నుండి తప్పించుకోవటానికి వారికి ఏ మార్గమూ లభించదు. ఇక విశ్వసించి మంచి పనులు చేసేవారిని మేము క్రింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలలో ప్రవేశపడతాము. వారు అక్కడ శాశ్వతంగా ఉంటారు. అల్లా చేసిన ఈ వాగ్దానం నిజమైనది. అల్లా కంటే ఎక్కువ సత్యవంతుడెవడు? అంతిమ ఫలితం మీ కోరికలపై గాని లేక గ్రంథ ప్రజల కోరికలపై గాని ఆధారపడి లేదు. దుర్మార్గం చేసిన వాడు దాని ఫలితాన్ని అనుభవిస్తాడు. అల్లాకు వ్యతిరేకంగా తనను సమర్థించేవాణ్ణి గాని తనకు సహాయం చేసేవాణ్ణి గాని అతడు పొందలేడు. మంచి పనులు చేసేవారు పురుషులైనా స్త్రీలైనా వారు గనక విశ్వాసులైతే స్వర్గములో ప్రవేశిస్తారు. వారికి రవ్వంత అన్యాయం కూడా జరగదు. అల్లాకు తనను తాను సమర్పించుకున్నవాడు, సత్ప్రవర్తన కలవాడు, అల్లాహ్ తన మిత్రునిగా ఎన్నుకున్న ఇబ్రాహీము విధానాన్ని ఏకాగ్రమైన మనస్సుతో అనుసరించేవాడు అయిన వ్యక్తి జీవన విధానం కంటే మేలైనది మరెవరిది కాగలుగుతుంది? ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా అల్లాదే. అల్లాహ్ ప్రతి వస్తువును పరివేష్టించి ఉన్నాడు. ప్రజలు నిన్ను స్త్రీల వ్యవహారములో ధార్మిక తీర్పు ఏమిటో అడుగుతున్నారు. వారితో ఇలా చెప్పు, వారి విషయములో అల్లాహ్ మీకు ధార్మిక తీర్పు ఇస్తున్నాడు. దానితో పాటు
పూర్వము నుండి మీకు ఈ గ్రంథములో వినిపించబడుతూ వచ్చిన ఉత్తరువులను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మీరు హక్కులను నెరవేర్చని, మీరు వివాహం చేయని అనాథ బాలికలకు సంబంధించిన ఉత్తరువులు, ఇంకా బలహీనులు నిస్సహాయులు అయిన పిల్లలకు సంబంధించిన ఉత్తరువులు, అనాథులతో న్యాయంగా వ్యవహరించమని అల్లా మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు ఏ మంచి పని చేసినా అది అల్లాకు తెలియకుండా ఉండదు. ఒక స్త్రీ తనను భర్త నిరాదరించి వేధిస్తాడేమో అని, లేదా విముఖుడై ఈసడించుకుంటాడేమో అని భయపడితే భార్యాభర్తలిరువురు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సర్దుబాటు చేసుకోవడంలో దోషము లేదు. ఏమైనప్పటికీ సర్దుబాటే అన్ని విధాలా ఉత్తమమైనది. మనస్సులు సంకుచిత భావాల వైపునకు త్వరగా మొగ్గుతాయి. అయితే మీరు ఉదారబుద్ధితో వ్యవహరిస్తే, భయభక్తులతో వెలిగితే అల్లాకు మీ ఈ ప్రవర్తన తెలియకుండా ఉండదని నమ్మండి. భార్యల మధ్య పూర్తి న్యాయం చెయ్యటం మీ శక్తికి మించిన పని. మీరు ఎంత కోరినా దీనిని సాధించలేరు. కనుక ఒక భార్య వైపునకు ఎక్కువగా మొగ్గి మరొకామెను డోలాయమాన స్థితిలో పడవెయ్యకండి. అప్పుడు దైవశాసనం యొక్క ఉద్దేశ్యం పూర్తవుతుంది. మీరు మీ ప్రవర్తనను సరిచేసుకుని అల్లాకు భయపడుతూ ఉంటే అల్లా క్షమించేవాడు కరుణించేవాడును. కాని ఒకవేళ దంపతులు పరస్పరం విడిపోవటమే జరిగితే అప్పుడు అల్లా తన అపారమైన శక్తి ద్వారా వారికి ఒకరి అవసరం మరొకరికి లేకుండా చేస్తాడు. అల్లా అనంతమైన వనరులు కలవాడు. ఆయన వివేకవంతుడు, అన్నీ తెలిసినవాడును. ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా అల్లాదే. అల్లాకు భయపడుతూ ప్రవర్తించండి అని మీకు పూర్వం మేము గ్రంథం ఇచ్చిన వారికి ఉపదేశించాము. ఇప్పుడు మీకు ఉపదేశిస్తున్నాము. ఒకవేళ మీరు నిరాకరిస్తే నిరాకరించండి. భూమ్యాకాశాలలో ఉన్న సమస్త వస్తువులకు యజమాని అల్లాయే. ఆయన అక్కరలేనివాడు, ప్రతి స్తోత్రానికి అర్హుడు. అవును, అల్లాయే యజమాని. ఆకాశాలలో ఉన్న సమస్తానికి, భూమిలో ఉన్న సర్వానికి, కార్య సాఫల్యానికి ఆయనే చాలు. ఆయన సంకల్పిస్తే మిమ్మల్ని తొలగించి మీ స్థానంలోకి ఇతరులను తీసుకురాగలడు. ఆయన దీనిని చెయ్యగల సర్వశక్తివంతుడు. కేవలం ఇహలోక ఫలాన్నే కోరే వ్యక్తి అల్లా వద్ద ఇహలోక ఫలము ఉన్నదని, పరలోక ఫలము ఉన్నదని తెలుసుకోవాలి. అల్లా అన్నీ వింటాడు, అన్నీ చూస్తాడు. విశ్వసించిన ప్రజలారా, న్యాయధ్వజ వాహకులుగా నిలబడండి. అల్లా కొరకు సాక్షులుగా ఉండండి. మీ న్యాయం, మీ సాక్ష్యం మీకు, మీ తల్లిదండ్రులకు, మీ బంధువులకు ఎంత హాని కలిగించినా సరే, కక్షిదారులు భాగ్యవంతులైనా నిరుపేదలైనా అల్లా వారి శ్రేయస్సును మీకంటే ఎక్కువగా కాంక్షిస్తాడు. కనుక మీ మనోవాంఛలను అనుసరిస్తూ న్యాయం నుండి వైదొలగకండి. మీరు గనక సాక్ష్యాన్ని వక్రీకరిస్తే, న్యాయాన్ని దాటవేస్తే, బాగా తెలుసుకోండి, మీరు చేసేదంతా అల్లాకు తెలుసని. విశ్వసించిన ఓ ప్రజలారా, అల్లాను, ఆయన ప్రవక్తను, ఆయన తన ప్రవక్తపై అవతరింపజేసిన గ్రంథాన్ని, ఇంకా ఆయన దీనికి పూర్వం అవతరింపజేసిన ప్రతి గ్రంథాన్ని విశ్వసించండి.
అల్లాను ఆయన దూతలను ఆయన గ్రంథాలను ఆయన ప్రవక్తలను అంతిమ దినాన్ని తిరస్కరించిన వాడు నిశ్చయంగా మార్గం తప్పి అపమార్గంలో పడి చాలా దూరం పోయాడు. ఇక విశ్వసించి తరువాత తిరస్కరించి మళ్లీ విశ్వసించి మళ్లీ తిరస్కరించి ఆ తిరస్కారంలోనే పురోగమించేవారిని అల్లాహ్ సుతరామూ క్షమించడు, వారికి ఎన్నటికీ రుజుమార్గాన్ని చూపడు. విశ్వాసులను త్రోసిరాదని, అవిశ్వాసులను తమ మిత్రులుగా చేసుకునే కపటులకు యథాభరితమైన శిక్ష సిద్ధంగా ఉందనే శుభవార్తను వినిపించండి. వీరు గౌరవం పొందే ఆశతోనా వారి వద్దకు పోయేది? వాస్తవానికి గౌరవం అంతా పూర్తిగా అల్లాకు మాత్రమే చెందుతుంది. అల్లా ఈ గ్రంథంలో మీకు ఇదివరకే ఈ ఉత్తర్వు ఇచ్చి ఉన్నాడు. అల్లా వాక్యాలకు వ్యతిరేకంగా తిరస్కార వచనాలు వాడటాన్ని వాటిని పరిహసించటాన్ని మీరు విన్నట్లయితే ప్రజలు వేరే విషయాన్ని ప్రారంభించనంత వరకు మీరు అక్కడ కూర్చోరాదు. ఇప్పుడు మీరు గనక అలా చేస్తే మీరు వారిలాంటి వారే. అల్లా కపటులను అవిశ్వాసులను నరకంలో ఒకచోట పోగు చెయ్యబోతున్నాడనే విషయం నిశ్చయమని తెలుసుకోండి. ఈ కపటులు మీ విషయంలో నిరీక్షిస్తున్నారు, గాలి ఎటు వీస్తోందో అని. అల్లా తరఫు నుండి విజయం గనక మిమ్మల్ని వరిస్తే మీ వద్దకు వచ్చి వారు మేము మీతో ఉండలేదా అని అంటారు. ఒకవేళ అవిశ్వాసులదే పై చెయ్యి అయితే వారితో మీకు వ్యతిరేకంగా పోరాడే శక్తి మాకు లేదా? అయినప్పటికీ మేము మిమ్మల్ని ముస్లిముల బారి నుండి కాపాడాము అని అంటారు. మీ ఉభయుల వ్యవహారాన్ని అల్లా ప్రళయము నాడు పరిష్కరిస్తాడు. ఆ పరిష్కారములో ముస్లిములపై విజయం పొందే ఏ మార్గాన్ని అవిశ్వాసులకు అల్లా వదలడు. ఈ కపటులు అల్లాను మోసం చేస్తున్నారు. వాస్తవానికి అల్లాయే వారిని మోసంలో పడవేశాడు. వారు నమాజు కొరకు లేస్తే బద్ధకంగా కేవలం ప్రజలకు చూపేందుకే లేస్తారు. అల్లాను చాలా తక్కువగా స్మరిస్తారు. వారు విశ్వాస తిరస్కారాల మధ్య ఊగిసలాడుతున్నారు. పూర్తిగా ఇటూ కాదు, పూర్తిగా అటూ కాదు. అల్లా మార్గం తప్పించిన వారికి నీవు ఏ మార్గాన్ని చూపలేవు. విశ్వసించిన ఓ ప్రజలారా, విశ్వాసులను కాదని అవిశ్వాసులను మీ మిత్రులుగా చేసుకోకండి. మీరు మీకే వ్యతిరేకంగా అల్లాకు స్పష్టమైన సాక్ష్యం ఇవ్వదలుచుకున్నారా? బాగా తెలుసుకోండి, కపటులు నరకములో అట్టడుగు ప్రదేశానికి పోతారు. వారికి సహాయం చేసేవాడెవడూ మీకు దొరకడు. అయితే వారిలో పశ్చాత్తాపపడి తమ ప్రవర్తనను సంస్కరించుకునేవారు, ఇంకా అల్లాను గట్టిగా నమ్ముకుని తమ ధర్మాన్ని అల్లా కొరకే ప్రత్యేకించుకునేవారు విశ్వాసులతో ఉంటారు. అల్లా విశ్వాసులకు తప్పకుండా గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. మీరు కృతజ్ఞతలు చూపే దాసులుగా ఉన్నప్పుడు, విశ్వాస మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని అల్లా నిష్కారణంగా ఎందుకు శిక్షిస్తాడు? అల్లా యోగ్యతకు ఎంతో విలువ ఇస్తాడు. ఆయన అందరి స్థితిని ఎరిగినవాడు. అన్యాయం జరిగితే తప్ప మనిషి చెడు పలకటాన్ని అల్లా ఇష్టపడడు. అల్లా అన్నీ వినేవాడు, అన్నీ తెలిసినవాడును. అన్యాయం జరిగితే చెడు పలికే హక్కు మీకు ఉంది. అయినప్పటికీ మీరు బహిరంగంగానూ చాటుగానూ మేలే చేస్తూ పోతే లేదా
కనీసం చెడును క్షమతో ఉపేక్షిస్తే అల్లాహ్ క్షమించేవాడు, శక్తి కలవాడు కూడా. అల్లాను ఆయన ప్రవక్తలను తిరస్కరించేవారు, అల్లాహ్ ఆయన ప్రవక్తల మధ్య భేదభావం చూపేవారు, మేము కొందరిని విశ్వసిస్తాము మరికొందరిని విశ్వసించము అని అనేవారు, అవిశ్వాస విశ్వాసాలకు మధ్య ఒక కొత్త మార్గాన్ని కనిపెట్టాలనే ఉద్దేశ్యం కలవారు, వారు అందరూ పరమ అవిశ్వాసులే. అటువంటి అవిశ్వాసుల కొరకు మేము అత్యంత అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. దీనికి భిన్నంగా అల్లాను ఆయన ప్రవక్తలందరినీ విశ్వసించి వారి మధ్య భేదభావం చూపని వారికి మేము వారి ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదిస్తాము. అల్లాహ్ అధికంగా మన్నించేవాడు, అనన్యంగా కరుణించేవాడును. ప్రవక్త, ఈ గ్రంథ ప్రజలు ఒకవేళ ఈనాడు ఆకాశము నుండి ఏదైనా గ్రంథాన్ని మాపై అవతరింపజెయ్యి అని నిన్ను కోరుతున్నట్లయితే, ఇంతకంటే పరమఘోరమైన కోరికలనే వారు పూర్వం మూసాను కోరి ఉన్నారు. ఆయనను వారు అల్లాను మాకు ప్రత్యక్షంగా చూపించు అనే కోరారు. వారి ఈ తలవిరుచుతనం కారణంగానే వారిపై అకస్మాత్తుగా పిడుగు విరుచుకుపడింది. తరువాత వారు ఆవుదూడను తమ ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. వాస్తవానికి వారు స్పష్టమైన సూచనలు చూసి ఉన్నారు, దానికి కూడా మేము వారిని మన్నించాము. మేము మూసాకు స్పష్టమైన ఆజ్ఞను ప్రసాదించాము. వారి మీద తూర్ పర్వతాన్ని ఎత్తి ఈ ఆజ్ఞకు మేము విధేయులమై ఉంటామనే ప్రమాణాన్ని తీసుకున్నాము. సజదా చేస్తూ నగర ద్వారములోకి ప్రవేశించండి అని మేము వారిని ఆజ్ఞాపించాము. సబ్బతు శాసనాన్ని ఉల్లంఘించకూడదని మేము వారికి చెప్పాము. దీనికిగాను వారి నుండి గట్టి ప్రమాణాన్ని తీసుకున్నాము. చివరకు వారు ప్రమాణభంగం చెయ్యటం వల్ల, అల్లా వాక్యాలను నిరాకరించటం వల్ల, ఎంతో మంది ప్రవక్తలను అన్యాయంగా హత్య చేయటం వల్ల, ఇంకా మా హృదయాలు గలీవులలో సురక్షితంగా ఉన్నాయి అని చెప్పటం వల్ల, యథార్థం ఏమిటంటే వారు అసత్యాన్ని అనుసరించిన కారణంగా అల్లాహ్ వారి హృదయాలకు ముద్ర వేశాడు, కనుకనే వారు తక్కువగా విశ్వసిస్తారు. వారు తమ అవిశ్వాసములో ఎంత ముందుకు పోయారంటే మరియంపైనే తీవ్రమైన నిందలు మోపారు. స్వయంగా మేము మసీ మరియం కుమారుడైన ఈసా అనే దైవ ప్రవక్తను చంపాము అని అన్నారు. వాస్తవానికి వారు ఆయనను చంపనూ లేదు, శిలువ మీదకు ఎక్కించనూ లేదు, కాని ఆ విషయంలో వారు భ్రమకు గురి చెయ్యబడ్డారు. ఈ విషయం గురించి అభిప్రాయ భేదం వ్యక్తం చేసిన వారు కూడా సందేహానికి లోనయ్యారు. దీనిని గురించి వారికి అసలు ఏమీ తెలియదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. వారు అతనిని నిశ్చయంగా చంపలేదు, కాని అల్లాహ్ ఆయనను తన వైపునకు లేపుకున్నాడు. అల్లాహ్ అద్భుత శక్తి సంపన్నుడు, అత్యంత వివేకవంతుడు. గ్రంథ ప్రజలలో ఎవరూ అతనిని అతని మరణానికి పూర్వం విశ్వసించకుండా ఉండరు. ప్రళయం నాడు ఆయన వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాడు. యూదుల ఈ దుర్మార్గ వైఖరి వల్ల ఇంకా వారు ఎక్కువగా అల్లా మార్గములో ఆటంకాలను సృష్టిస్తున్నందువల్ల, వారికి నిషేధించబడిన వడ్డీని తీసుకుంటున్నందువల్ల, అధర్మంగా ఇతరుల సొమ్మును కబళిస్తున్నందువల్ల మేము వారి కొరకు పూర్వం ధర్మసమ్మతములైన ఎన్నో పరిశుద్ధమైన వస్తువులను నిషిద్ధాలుగా చేశాము.
వారిలో అవిశ్వాసులుగా ఉన్న వారి కొరకు మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. అయితే వారిలోని గొప్ప జ్ఞానులు నిజాయితీపరులు అందరూ, ప్రవక్త, నీపై అవతరింపజెయ్యబడిన దానిని, నీకు పూర్వం అవతరింపచెయ్యబడిన దానిని విశ్వసిస్తారు. ఈ విధంగా విశ్వసించేవారికి, నమాజు జకాతుల నియమాలను పాటించేవారికి, అల్లాను అంతిమ దినాన్ని చిత్తశుద్ధితో నమ్మేవారికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము. ప్రవక్త, మేము నీ వైపునకు వహీని పంపాము. నూహు వైపునకు ఆయన తరువాతి ప్రవక్తల వైపునకు పంపినట్లు మేము ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇస్హాకు, యాహూబు, యాహూబు సంతతి, ఈసా, అయ్యూబు, యూనుసు, హారూను, సులైమానుల వైపునకు వహీని పంపాము. మేము దావూదుకు జబూరును ప్రసాదించాము. మేము ఇంతకు ముందు నీతో ప్రస్తావించిన ప్రవక్తల వైపునకు కూడా వహీని పంపాము. నీతో ప్రస్తావించని ప్రవక్తల వైపునకు కూడా పంపి ఉన్నాము. సంభాషణలో మాదిరిగా మేము మూసాతో ప్రత్యక్షంగా మాట్లాడాము. ఈ ప్రవక్తలందరూ శుభవార్తను తెలిపేవారుగా, హెచ్చరిక చేసేవారుగా పంపబడ్డారు. వారి ఆవిర్భావం తరువాత అల్లాకు ప్రతికూలంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ సాకు మిగలకూడదని, ఎట్టి పరిస్థితులలోనైనా అల్లాయే ఆధిక్యం కలిగి ఉండేవాడు, మహావివేకవంతుడు. ప్రజలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ప్రవక్త నీపై తాను అవతరింపజేసిన దానిని, తన జ్ఞానంతో అవతరింపజేశానని అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు. దీనికి దైవదూతలు కూడా సాక్షులుగా ఉన్నారు. అల్లా సాక్షిగా ఉండటమే సరిపోయినప్పటికీ దీనిని విశ్వసించటానికి స్వయంగా తిరస్కరిస్తూ ఇతరులను కూడా అల్లా మార్గంలోకి రాకుండా నిరోధించేవారు నిశ్చయంగా అపమార్గంలో పడి సత్యానికి చాలా దూరంగా వెళ్లిపోయారు. ఈ విధంగా అవిశ్వాస వైఖరిని, తిరుగుబాటు వైఖరిని అవలంబించి అన్యాయానికి, అక్రమానికి పాల్పడేవారిని అల్లాహ్ ఎన్నటికీ క్షమించడు. వారికి నరక మార్గం తప్ప మరే మార్గాన్ని చూపడు. అక్కడ వారు కలకాలం ఉంటారు. ఇది అల్లాకు ఏమంత కష్టమైన పని కాదు. మానవులారా, ఈ ప్రవక్త మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుండి సత్యం తీసుకువచ్చాడు. అతన్ని విశ్వసించండి, మీకే మంచిది. కాని మీరు గనక తిరస్కరిస్తే ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా అల్లాదే అనే విషయాన్ని తెలుసుకోండి. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అత్యంత వివేకీను. గ్రంథ ప్రజలారా, మీ ధర్మ విషయాలలో అతిగా ప్రవర్తించకండి. అల్లాకు సత్యాన్ని తప్ప వేరే విషయాన్ని ఆపాదించకండి. మసీహ్, మరియం కుమారుడైన ఈసా అల్లా పంపిన ఒక ప్రవక్త. అల్లా మరియం వైపునకు పంపిన ఒక ఆజ్ఞ. అల్లా తరఫు నుండి వచ్చిన ఒక ఆత్మ తప్ప మరేమీ కాదు. కనుక అల్లాను, ఆయన ప్రవక్తలను విశ్వసించండి. ముగ్గురు అని అనకండి, ఇలా అనకం మానివెయ్యండి. ఇది మీకే శ్రేయస్కరం. అల్లా ఒక్కడే దేవుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడనే విషయానికి ఆయన అతీతుడు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆస్తియే. దాని పోషణకు, దాని రక్షణకు ఆయనే చాలు. తాను అల్లాకు దాసుడుగా ఉండటాన్ని మసీహ్ అగౌరవంగా భావించలేదు. అల్లాకు అత్యంత సన్నిహితంగా ఉండే దూతలు కూడా దీనిని తమకు అగౌరవంగా భావించరు. అల్లా దాస్యాన్ని తనకు అగౌరవమైనదిగా భావించేవాడు, అలా భావిస్తూ వెళ్ళమీగేవాడు
అల్లా అందరినీ పోగు చేసి తన ముందు హాజరుపరచబోయే ఒక సమయం వస్తుంది అని తెలుసుకోవాలి. అప్పుడు విశ్వసించి సత్ప్రవర్తనా వైఖరిని అవలంబించిన వారు తమ ప్రతిఫలాన్ని పూర్తిగా పొందుతారు. అల్లాహ్ తన అనుగ్రహంతో వారికి మరింత ఎక్కువ బహుమానాన్ని ప్రసాదిస్తాడు. ఇక దాస్యాన్ని అగౌరవమైనదిగా భావించి విర్రవీగిన వారికి అల్లాహ్ అతి బాధాకరమైన శిక్షను విధిస్తాడు. అల్లాను కాదని వారు ఎవరెవరి సహకార సంరక్షణలను నమ్ముకున్నారో వారిలో ఎవరినీ వారు అక్కడ పొందలేరు. మానవులారా, మీ ప్రభు తరఫు నుండి మీ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చింది. మేము మీ వద్దకు మీకు స్పష్టంగా మార్గం చూపే జ్యోతిని పంపాము. ఇక అల్లా మాటను ఆలకించేవారిని, ఆయన శరణు వేడుకునేవారిని అల్లా తన కరుణతో తన అనుగ్రహంతో కప్పివేస్తాడు. వారికి తన వైపునకు వచ్చే రుజుమార్గాన్ని చూపుతాడు. ప్రవక్త, ప్రజలు నిన్ను కలాలా విషయములో ధార్మిక తీర్పు అడుగుతున్నారు. అల్లా మీకు ఈ ధార్మిక తీర్పు ఇస్తున్నాడని చెప్పు. ఒక మనిషి గనక సంతానం లేకుండా మరణిస్తే, అతనికి ఒక సోదరి ఉంటే, అప్పుడు ఆమె అతని ఆస్తిలో సగభాగాన్ని పొందుతుంది. సోదరి గనక సంతానం లేకుండా మరణిస్తే ఆమె సోదరుడు ఆమెకు వారసుడవుతాడు. ఒకవేళ మృతుడికి వారసులు ఇద్దరు సోదరీమణులైతే వారు అతని ఆస్తిలోని మూడింట రెండు భాగాలకు హక్కుదారులవుతారు. ఒకవేళ సోదరీ సోదరులు అనేకులు ఉన్నట్లయితే అప్పుడు స్త్రీలకు ఒక వంతు, పురుషులకు రెండు వంతులు లభిస్తాయి. అల్లా మీ కొరకు తన ఆజ్ఞలను విశదపరుస్తున్నాడు మీరు మార్గం తప్పి తిరగకుండా ఉండేందుకు. అల్లాకు ప్రతి విషయమూ తెలుసు.